మహిళలకు రక్షణ అన్నది వీధుల్లోనే కాదు ఆన్లైన్ లో కూడా అత్యవసరమైన విషయంగా మారింది. నేటి సోషల్ మీడియా కాలంలో ఆడమగ తేడా లేకుండా అంత చురుగ్గా పాల్గొంటున్నారు. స్నేహం కూడా బాగా పెరిగింది. దీంతో కొందరి కారణంగా మహిళలు మోసపోతున్నారు. అమ్మాయిలు ఆన్లైన్ లో చీటింగ్ కు గురవుతున్న వార్తలు నిత్యం కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పోలీసులు ఎంత అవేర్నెస్ పెంచినా మోసపోవడం అనివార్యంగా మారింది. అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు, వాటి నుంచి ఎలా బయటపడాలి అన్న విషయంపై పోలీసులు కొత్త స్టడీ నిర్వహించారు. ప్రస్తుతం టెక్నాలజీ అనేది దినచర్యలో భాగమైపోయింది. ఇంటర్నెట్ ఎంతోమంది జీవితాలను మార్చేసింది. సోషల్ మీడియా ద్వారా మహిళల వాణి విశ్వవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇక అంతేకాదు, ముఖ్యమైన విషయం ఏమిటంటే జనానికి ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. అయితే నాణానికి మరోవైపు అలా జరగడం లేదు. ఇంటర్నెట్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నా అంతకు రెట్టింపు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నీ తెలిసిన వారే మోసాలకు గురవుతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలా మోసపోయిన వారి కథలు బయటకు వస్తున్నాయి. నెట్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నా అంతకు రెట్టింపు మోసాలైతే జరుగుతున్నాయి. ఈ అనంత డిజిటల్ ప్రపంచంలో మోసపోతున్నది, దోపిడీకి గురవుతున్నది, బలవుతున్నది ఎక్కువగా మహిళలే అంటే సందేహం లేదు. సైబర్ స్టాకింగ్, సైబర్ దోపిడీ, సైబర్ బెదిరింపు, సైబర్ సెక్స్ ట్రాఫికింగ్, ఫిషింగ్ వంటి వాటితో మహిళలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ అంతర్జాలం ఓ మాయాజాలంగా మారిపోయింది. నిజానికి ఇదొక విషవలయమనే మర్చిపోతున్నారు. అందుకే మహిళలను క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి. అయితే సోషల్ మీడియా విస్తరిస్తున్న సమయంలోనే అప్రమత్తత అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇదే సరైన సమయంగా వారు చెప్తున్నారు. అయితే ఆన్లైన్ మోసాలు, నేరాలు, వేధింపులపై అవగాహన పెంచుకోవడం అవసరం. జాగ్రత్తతో వ్యవహరించడం చేతకాకపోతే జీవితాన్నే కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం పెరిగి మోసం చేసి మహిళల సమ్మతితో తీసిన లైంగిక అసభ్యకర ఫోటోలు, వీడియోలను ఆన్లైన్లో పోస్టు చేయడం జరుగుతోంది. ఈ కేసుల్లో ఎక్కువగా మహిళలే బలవుతున్నారు. ఏకాంతంలో సదరు వ్యక్తిపై నమ్మకంతో ఇలాంటి చర్యలకు అనుమతిని ఇవ్వటమే ఇందుకు కారణం. ఇవి ఎప్పుడైనా ఎప్పటికైనా ముప్పును తెస్తాయని వారు గుర్తించడం లేదు. ఈరోజు సఖ్యతగా ఉన్నవారు రేపు శత్రువు కావచ్చు. ఈ కేసుల్లో ఎక్కువగా మాజీ ప్రియులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. డబ్బు వసూలు చేస్తూ నిరంతర క్షోభకు గురి చేస్తూ ఉంటారు. ఆన్లైన్ వంచన, పెళ్లి పేరుతో, స్నేహం పేరుతో సోషల్ మీడియాలో పరిచయం చేసుకుంటారు. అందుకు నకిలీ ఖాతాలు సృష్టిస్తారు. ఖరీదైన బహుమతులు పంపి బుట్టలో వేసుకుంటారు. ఆ తర్వాత తాను ఇబ్బందుల్లో ఉన్నానని, స్వదేశం రాగానే పెళ్లి చేసుకుంటానని, డబ్బులు తిరిగిస్తానని నమ్మించి అన్ని విధాలుగా లూటీ చేస్తారు. అయితే ఇప్పుడు విచ్చలవిడిగా విస్తరిస్తున్న సెక్స్ ట్రాక్షన్ అనే జాడ్యం గురించి చూస్తే ఇది సైబర్ దోపిడీకి మరో వికృత రూపంగా మారింది. ఇక అమ్మాయిలు సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి లైంగికంగా వేధించడం చేస్తున్నారు. అదను చూసి డబ్బు డిమాండ్ చేయడం, అలాగే అవకాశం వస్తే అనుభవించడం జరుగుతోంది. అడిగింది ఇవ్వకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు పంపుతామని, ఫోన్ సైట్లలో అప్లోడ్ చేస్తామని తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఇక ఇవే కాదు, ఇంకా సైబర్ స్టాకింగ్, డాక్సింగ్ లాంటివి మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయి. మహిళలు వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి వారికి తెలియకుండానే మాల్వేర్ సహాయంతో ట్రాక్ చేయబడుతున్నారు. ఇక అర్థం లేని ఫోన్ కాల్స్తో విసిగించడం, అసభ్యకర సందేశాలు పంపడం, సోషల్ మీడియాను రహస్యంగా పర్యవేక్షించడం, వారి ఖాతాల సమాచారాన్ని సేకరించి బెదిరించడం జరుగుతోంది. ఓ వ్యక్తి లేదా సంస్థ వ్యక్తిగత సమాచారం రహస్యంగా తీసుకుని బహిర్గతం చేస్తామని బెదిరించడం చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్లోని సమాచారాన్ని సేకరించి ఆన్లైన్ షేమింగ్, దోపిడీకి పాల్పడుతున్నారు.